పేరు స్లీవ్ కట్టర్. దీని కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే దీనిలో స్ప్రింగ్ యాక్షన్ అనేది ఉంటుంది, అలాగే ప్లాస్టిక్ తొడుగు అనేది ఉంటుంది. ఈ ప్లాస్టిక్ తొడుగు వల్ల మన చేతులకి ఏం కాకుండా చూసుకుంటుంది ప్లాస్టిక్ తొడుగు అనేది. దీన్ని చూసుకున్నట్టయితే ఈ బటన్ అనేది లాక్ల ఉపయోగపడుతుంది, దీన్ని పుష్ చేస్తే లాక్ పడుతుంది, కొంచెం ప్రెజర్ అప్లై చేస్తే లాక్ అనేది వచ్చి నార్మల్గా అయిపోతుంది, లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. అలాగే ఈ కర్ర షేప్లో ఉంది కదా, ఆ కర్ర ఈ కర్ర ఉంది కదా, ఆ కర్ర దగ్గర వైర్ పెట్టి కొంచెం ప్రెజర్ అప్లై చేస్తే ఈ స్లీవ్ అనేది మనం తొలగించవచ్చు. అట్లాగే ఈ ప్లెయిన్ షేప్లో ఉంది కదా, ప్లెయిన్ దగ్గర వైర్ పెట్టి కొంచెం ప్రెజర్ అప్లై చేస్తే వైర్ అనేది తొలగించవచ్చు, మనం వైర్ని కట్ చేయవచ్చు. అట్లాగే మళ్ళా దీని యొక్క ప్రికాషన్స్ ఏంటంటే, ఈ షార్ప్ ఇది చాలా షార్ప్గా ఉంటుంది. దీన్ని మనం ఇలా క్లోజ్ చేయకుండా వదిలేస్తే మన చేయి కోసుకునే అవకాశం ఉంటుంది. అలాగే దీన్ని మనం రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు, ఒకటి వైర్ యొక్క స్లీవ్ని తొలగించడానికి, ఇంకోటి వైర్ని కట్ చేయడానికి. మనం ఈ కానీ బటన్ కానీ క్లోజ్ చేయకపోతే మన యొక్క చేతులు తెగే ప్రమాదం ఉంది, మనం దీన్ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు.